వెల్కమ్ టు ఎన్ వెరైటీస్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన రెసిపీ వచ్చి అటుకుల చుడవ స్కూల్ నుంచి పిల్లలు రాగానే తినడానికి మిక్చర్ లాగా అన్నమాట ముందుగా నేను ఈ కప్ అటుకులు తీసుకున్నాను బండి పెట్టి స్టవ్ వెలిగించి ఈ అటుకుల్ని ఆయిల్ ఏమీ లేకుండా బాగా దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలండి మొత్తం ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి అటుకుల్ని ఆయిల్ ఏమీ లేకుండా బాగా క్రిస్పీ క్రిస్పీగా రావాలి ఓకే ఇవి ఫ్రై అయిపోయినాయి దీన్ని మనం వేరే ప్లేట్లో తీసేసుకుందాం అటుకుల్ని వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు అందులో మనం తాలింపు వేసి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము పచ్చిమిరపకాయలు ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి పుట్నాల పప్పు కొబ్బరి ముక్కలు వేరుశనగులు పల్లీలు కరివేపాకు ఎండుమిరపకాయలు మనం బాండిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి నేను 2 స్పూన్స్ వేసుకున్నాను ఆయిల్ ఈ ఆయిల్ హీట్ ఎక్కాలండి ఆయిల్ హీట్ ఎక్కింది ముందుగా మనం ఇందులో పచ్చిమిరపకాయలు పల్లీలు కొబ్బరి ముక్కలు కూడా వేసుకున్నాను ఇవి బాగా వేయించుకోవాలి ఇలా వేయుతూ ఉన్నప్పుడు మనం ఎండుమిరపకాయలు కొంచెం కట్ చేసుకుని వేసుకున్నాము ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు ఈ పుట్నాలు ఉన్నాయి కదండి ఇవి మనం లాస్ట్లో యాడ్ చేయాలి ఇప్పుడే వేస్తే మాడిపోతాయి సో ఈ తాలింపు వేగుతూ ఉండగా ఇందులో మనం పసుపు ఉప్పు ఈ అటుకులకి సరిపడా ఉప్పు నేను 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను ఇలా బాగా వేగినాయి కదండి ఇప్పుడు ఇందులో మనం పుట్నాలు వేసేసుకుందాం పుట్నాలు వేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేశాను ఇందులో 1 టీ స్పూన్ 1.5 టీ స్పూన్ వరకు నేను షుగర్ యాడ్ చేస్తాను అటుకుల్లో ఈ షుగరు ఉప్పు ఈ పచ్చిమిరపకాయలు అంతా మనకు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ తాలింపులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న అటుకుల్ని యాడ్ చేస్తున్నాము పిల్లలు స్నాక్ టైంలో పెడితే పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు పెద్దోళ్ళు కూడా తినొచ్చు వీటిని ఎవరైనా సరే చక్కగా లాగిచ్చేస్తూ ఉంటారన్నమాట క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన అటుకులు చుడగా రెడీ అయిపోయింది ఇది ఒక 10 మినిట్స్ ఉంచేస్తే కనిపించే ఆయిల్ అంతా కూడా అటుకులు అనేవి అబ్జర్వ్ చేసేసుకుంటాయి సో దీన్ని నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి